2012 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 66 సంవత్సరాలైంది. కానీ ఈ గడ్డపై స్వాతంత్రం కన్నా ఫ్యాక్షనిజం ఎక్కువగా కనిపించేది. ఇది అరకట్టడానికి ఎప్పుడో ఒకప్పుడు ఒక దేవుడు వస్తాడని ఇక్కడ ప్రజలు నమ్మేవారు. ఏ దేవుడు రాలేదు, కానీ ఒక దేవత వచ్చింది. రాయలసీమ ప్రాంతంలో ప్రతి మగవాడు ఇలా వణకడానికి కారణం నూర్ జహాన్ బేగం. అయితే ఒకనాడు ఆవిడికి ఒక కష్టం ఎదురైంది. ఆ కష్టం పేరే చుక్కా రెడ్డి. ఇది నూర్ జహాన్ బేగం మరియు చుక్కా రెడ్డిల కథ. మంచిగా కొడతా అవునను ఆయనకి నూర్ జహాన్ బేగం ఉంది, నీ నోటే కాచు కర్టీన్ కూడా కొడుతుంది. పో చూసుకుంటా బిడ్డ, చూసుకుంటా అన్నా. అమ్మగారు నూర్ జహాన్ బేగం అంటే ఆయన కొడతా ఉంటుంది. దోమలు పోతాయి. యాడికి రా పోతున్నావు? నూర్ జహాన్ బేగం దగ్గరికి. మీదానికి ఇంకోటి కావాల్సి వచ్చిందా? బిండతో కొట్టి చంపేస్తానయ్యా. ఏం చెప్తుందంటే జరిగింది. చుక్కారెడ్డి మా నాయన సమరసింహారెడ్డి అల్లుడు
కంటాక్ట్ చేస్తే నేను చెంచా గానీ కాదు, నా పేరు అల్లబాకాష్, షార్ట్ ఫామ్ ఏబిఎస్ అంటే నా చూసినావా? మెరుపులు వస్తాయి, చూస్తావా చూస్తావా? అదే గన్స్ తో కాదుతో చంపేస్తా, బాంబ్స్ తో కాదు బలంతో చంపేస్తా, మిసైల్స్ తో కాదు మిసైల్స్ తో చంపేస్తా. సెల్ఫీ పడుతున్నావా? ఏమి రా పేరు లేడీస్ ది? ఓరి నీ అమ్మ పడువా, పోయి పోయి దాంతోనే పెట్టుకున్నావా? అది నిన్ను నన్ను జాయింట్ గా లేపేస్తుంది, ఫోన్ పెట్టు గబ్బునాకోండి. లాభం లేదు, మా మామ సమరసింహారెడ్డికి ఫోన్ చేయాల్సింది. అల్లుడు ఏంటి సంగతి? ఏదో లేడీస్ నన్ను టార్చర్ చేస్తున్నారు. లేడీసా? నా పేరు చెప్పావా? మరి చెప్పలే. ఏంటా పేరు? నూర్ జహాన్ బేగం. నూర్ జహాన్ బేగమా? అల్లుడు క్వీన్ విక్టోరియా అయినా కానీ కంటి చూపుతో చంపేసావాణ్ణి. కానీ నూర్ జహాన్ బేగం అంటే చాలా డేంజర్. ఒకసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఫోన్ లౌడ్ స్పీకర్ లో పెట్టు. అమ్మా, నూర్ జహాన్ బేగం, ఆ పొట్టోడు మా అల్లుడు, వాణ్ణి క్షమించు ప్లీజ్. Thank you.